హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను అని ఇదైతే ఫుల్ వీడియో పెడుతున్నా. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలామందికి తెలుసు పన్నీర్ బిర్యానీ చేయడం, కానీ నా స్టైల్లో నేను చూపిద్దాం అన్నట్టు వీడియో తీస్తున్నాను. నేనైతే 1/2 కేజీ ఆఫ్ పన్నీర్ తీసుకున్నా. తీసుకొని మంచిగా కడిగేసిన తర్వాత అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, మసాలా అండ్ బిర్యానీ పన్నీర్ మసాలా కూడా వేసుకోవచ్చు. అండ్ నేను ఇందులో పెరుగు వేస్తానన్నమాట. పెరుగు వేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ఇలాగైతే కలిపేసి ఒక 2 అవర్స్ దాకా మ్యారినేట్ చేసుకోవాలి, లేకపోతే ప్రీవియస్ డే అయినా కలిపేసుకొని పెట్టుకున్నా బాగుంటుంది. అండ్ పక్కనైతే మటన్ కర్రీ కూడా అవుతుందన్నమాట. అండ్ ఇక్కడైతే పన్నీర్ని ఫస్ట్ మనం నెయ్యిలోనే గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట, సో క్రిస్పీగా. సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను, తర్వాత చిన్న చిన్న కూడా ఆనియన్స్ కట్ చేసుకున్నా. అండ్ నేను 2 టొమాటోస్ అండ్ 1 టెన్ కాజూస్ని మిక్సీ పట్టేశాను అనమాట. అండ్ నేనైతే ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ పక్కన అయితే బియ్యం పెట్టేశాను అది ఉడకడానికని. అండ్ ఫస్ట్ అయితే మనం పన్నీర్ ఎందులో అయితే మనం ఫ్రై చేసుకున్నామో సో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2-3 మిర్చీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని అండ్ మసాలాలు లవంగాలు, దాల్చిన చెక్క అండ్ మిరియాలు వేసేసుకొని కలిపేసిన తర్వాతకి ఈ మిక్సీ ఏదైతే పట్టేసుకున్నామో కాజు టొమాటోది అది బాగా కలిపేసుకోవాలన్నమాట. సో అందులో పచ్చివాసన పోయేంతసేపు కలిపేస్తూ ఉండాలి. అండ్ అదే దాంట్లో మనకి తగినంత కారం, ధనియాల పౌడర్, ఉప్పు కలిపేసుకొని ఇంకొంచెం సేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అండ్ పక్కన నేను కూడా అమ్మ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతూ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత ఇందులో ఒక 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత అండ్ ఇందులో మనం పన్నీర్ మసాలా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. అండ్ ఇలాగ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ఏదైతే ఫస్ట్ మనం పన్నీర్ని ఫ్రై చేసుకున్నామో క్రిస్పీగా, సో దాన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మొత్తం అయితే వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ కనుక ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నేను నొక్కేస్తే మాత్రం మా న్యూ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇదంతా కలిపేసిన తర్వాత మాత్రం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. పక్కనైతే రైస్ పెట్టేసుకున్నాను నేనైతే ఇంకో దాని మీద, అది ఉడికిన తర్వాతకి. అండ్ ఇక్కడ కాజు కూడా బిర్యానీ పన్నీర్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఓన్లీ నెయ్యిలోనే వేయించుకోవాలి, సో మనకు కావాల్సినన్ని తినేయచ్చు అనమాట బిర్యానీలోకి అయితే. స్టార్టింగ్లో అసలు నాకు కాజు ఇష్టం ఉండకపోయేది, ఏందబ్బా బిర్యానీలో తింటరా అని, బట్ వన్స్ టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది. అండ్ పక్కనైతే పన్నీర్ అయిపోయింది అండ్ బియ్యం కూడా ఉడికిపోయింది. అండ్ ఇది ఆల్మోస్ట్ 80% దాకా కుక్ అవ్వాలన్నమాట రైస్. 80గా 90% కుక్ అయినా పర్లేదు, ఎందుకంటే మనం దమ్ ఎక్కువ పెట్టాం కాబట్టి ఒక 5 మినిట్స్లో తీసేస్తాం కాబట్టి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ రైస్ చాలా మట్టుకు ఉడకాలన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసిన పన్నీర్ని మాత్రం మొత్తం కింద స్ప్రెడ్ చేసేస్తున్నా. సో ఒక 2 లేయర్స్ పెట్టేస్తాను అనమాట నేను, దానిపైకి రైస్, మళ్ళీ పన్నీర్ అండ్ పైన రైస్ పెట్టేసి అండ్ మొత్తం డెకరేషన్ చేసేయడమే. అండ్ నేనైతే ఇది ట్రై చేసి ఒక 4 టైమ్స్ వండాను అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగనిపించింది. సో ఇలాగైతే మొత్తం ప్రిపేర్ చేసుకొని దానిపైన గట్టిగా మూత పెట్టేసి అండ్ దానిపైన ఒక్క బరువుకి ఏదైనా పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి దాని తర్వాత ఆఫ్ చేసేయడమే. అండ్ ఇలాగ ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మాత్రం.